గత పాతిక రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎన్జి రంగ విశ్వవిద్యాలయ అగ్రికల్చర్ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. గత పాతిక రోజులుగా జనసేన దృష్టికి తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా ఇందాక పొద్దు నుంచి వాళ్ళ సమస్యను వినడం జరిగింది. ఇది నేను 3000 మంది ఇప్పుడు వచ్చి చదువుతున్న విద్యార్థులు కాకుండా డిగ్రీలు అయిపోయిన 17000 మంది విద్యార్థుల తరఫున, దాదాపు 20000 మంది విద్యార్థులతో సంబంధించిన సమస్యగా నేను చూస్తున్నది. అవి వ్యవసాయ అధికారులు, అంటే వీళ్ళ ప్రభావం ఎలా ఉంటుందంటే 1 కోటికి పైచిలకి ఎకరాలను సాగు చేసే లక్షలాది మంది రైతులకు అండగా నిలబడేది భావి వ్యవసాయ అధికారుల సమస్యగా చూస్తున్నాను. అంతేగాని ఇది కేవలం నేను విద్యార్థుల సమస్యగా చూడట్లేదు. అతివృష్టి, అనావృష్టి, ఒకవైపు రుణభారంతో సతమతం అవుతూ రైతులు ఆత్మహత్యలు గురవుతుంటే ఉన్న సమస్యలు చాలా ఉన్నట్టుగా, నాణ్యతా ప్రమాణాలు లేని అధికారులు, నకిలీ పట్టాలు పొందిన అధికారులు వ్యవసాయ శాఖలో ఉండటం రైతుకు మరింత ద్రోహం చేసినట్టు అవుతుంది. ఇక్కడున్న విద్యార్థులు అందరూ ఎంసెట్ పాస్ అయ్యి ప్రైవేటు గవర్నమెంట్ విద్యా కళాశాలల్లో చదువుకుంటూ లక్షలు, ఒకవైపు ప్రైవేట్ కళాశాలలో లక్షలు డబ్బులు ఇచ్చేసి చదువుతూ విపరీతమైన కష్టాలతో వాళ్ళు చదివి ఇలాంటి నాణ్యత ప్రమాణాలతో ముందుకెళ్తున్న సమయంలో ఎట్లాంటి ఇలా ఫేక్ సర్టిఫికేట్స్ తోటి, ముఖ్యంగా దాదాపు 8000 మంది ఉత్తరప్రదేశ్ నుంచి నకిలీ పట్టాలు పొంది రకరకాల దేశంలో చాలా రకాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేరిపోయారని ఈ మధ్యన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉత్తరప్రదేశ్ పోలీసు చెప్తా ఉన్నారు. దాంట్లో 100 మంది ఈ వ్యవసాయ శాఖలో ఉన్నారని కూడా ఈ మధ్యనే పేపర్స్లో, మీడియాలో కూడా వచ్చింది. ఇక్కడ ఉన్న విద్యార్థులు చెప్పేది ఏంటంటే, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అలాంటి వాళ్ళు నకిలీ పట్టాలు పొందిన చాలామంది వ్యవసాయ శాఖలో ఉన్నారు. వాళ్ళందరూ మాలాగా కష్టపడి చదివి ఎంసెట్ పాస్ అయ్యి మా అందరికీ ఉద్యోగాలు, మా భవిష్యత్తుకి వీళ్ళు గండి కొడతారు. మా భవిష్యత్తు గండి కొట్టడమే కాదు, ఫ్యూచర్లో ఉన్న అంటే రైతులకు అండగా నిలబడాల్సిన సరైన వాళ్ళకి ప్రమాణాలతో ఇవ్వాల్సిన సలహాలు అని ఇవ్వకుండా, ఏమాత్రం చదవకుండా వీటన్నిటి వల్ల రైతుకి మరింతగా రైతు జీవితాలతో చిన్న భిన్నం అయిపోతుంది. ఇలాంటి నాణ్యత ప్రమాణాలు లేని వాళ్ళు ఈ వ్యవసాయ శాఖలు ఉండటం వల్ల వీటన్నిటిని ఎట్లాగే నిరోధించాలని చెప్పి వీళ్ళు గత పాతిక రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. వరుసగా ఈ సమస్య 2000లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జియో సిక్స్టీన్ విడుదల చేశారు. ఆ జియో 16 ప్రకారం ఏంటంటే, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థ ప్రకారం దాని గుర్తింపు పొందిన కళాశాలల విద్యార్థులనే దాంట్లో వ్యవసాయ శాఖలో తీసుకోవాలన్నది వాళ్ళు చెప్పే ఇది. అలా కాకుండా కొత్తగా ఇప్పుడు ఒకవైపు తెలంగాణలోను, పక్క తోటి రాష్ట్రం పక్క రాష్ట్రమైన తెలంగాణలో, తమిళనాడు, కర్ణాటకలో కూడా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థ చెప్పే ప్రకారమే దాంట్లో గుర్తింపు పొందిన విద్యార్థులని తీసుకోవాలి అనేది చెప్పే ఉంది. అలా కాకుండా ఇంకోవైపు ఎట్లా ఉందంటే, కొత్తగా జియో 64 అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ గుర్తింపు అవసరం లేని కళాశాల నుంచి కూడా విద్యార్థులను తీసుకోవచ్చు, వాళ్ళ ఉద్యోగాలకి మిగతా ఎలాంటి వాళ్ళని అర్హులు అని చెప్పేసి చెప్పడం వల్ల జరుగుతున్న నష్టం ఏంటంటే, ఎంసెట్ పాస్ అయ్యి అన్ని రకాలుగా కష్ట నష్టాలు పొందిన వచ్చిన విద్యార్థులకు చాలా తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఇది ఆందోళనని వాళ్ళు విద్యార్థులు గత పాతిక రోజులుగా చేస్తున్నప్పుడు అధికారుల దృష్టికి కానీ ఎందుకు వెళ్ళలేకపోయింది? అసలు కొత్తగా మిగతా రాష్ట్రాలన్నీ జియో 16 కంటిన్యూ చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జియో 64 విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి కారణాలు ఏంటి? ఒకవేళ ఇంత తీవ్రమైన నష్టం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం దీనికి సరైన రీతిలో స్పందించకపోతే ఇది మరింత ఉధృతంగా వెళ్ళి అది వాళ్ళకి అది సరైన రీతిలో వాళ్ళు న్యాయం జరిగినప్పుడు, అది వాళ్ళకి ముందు ముందు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినప్పుడు దానికి కారణం ప్రభుత్వాలు అవుతాయి కానీ విద్యార్థులు అవ్వరు. అందుకే నా విన్నపం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ దయచేసి అగ్రికల్చరల్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యని మీ దృష్టికి తీసుకొస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాను. దయచేసి వీటిని సహృదయంతో, సానుకూలతో వీటిని మీరు ఒక పరిష్కార దిశగా మీరు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. ఒకవేళ మీకు అలాంటి న్యాయం జరిగిన పక్షంలో మీకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. మనస్ఫూర్తిగా